నవ్యకి సంబంధం చూడ్డానికి మీ అమ్ముంది, ఘనంగా పెళ్లి జరిపించడానికి బోల్డ్ అంత ఆస్తి ఉంది. కానీ నా స్నేహితుడి కూతురికి ఎవరు నారు? అమ్మ లేదు, నా నేకుడున్నాడో తెలియదు. చూసుకోవడానికి వాళ్ళ అత్త మామ ఉన్నా ఎలా చూసుకుంటారో తెలీదు. ఎంతైనా అమ్మా నాన్నలు అయిపోరు కదా. అక్కడి విషయాలు ఏవి తెలియదు కాబట్టి సరిపోయింది. సరస్సుని ఇంట్లోంచి బయటికి గెంటేశారని తెలిస్తే ఇంకెంత బాధపడతారు. అయినా ఇంత బాధపడే బదులు ఒక్కసారి వెళ్ళుండాల్సిందే నాన్న. చిన్నప్పటి నుంచి వాళ్ళ బాగోగులు మీరే చూసుకోవాల్సింది. వెళ్ళాన్రా, నా వల్ల జీవితంలో అన్నీ కోల్పోయామన్న బాధలో ఉన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూసే అవకాశం ఇస్తారా? ఇప్పుడే సరస్వతిని ఇంటికి తీసుకొచ్చి మన నవ్యతో పాటు ఒకే మండపంలో ఘనంగా పెళ్లి చేయాలనుంది. అప్పుడే నా వల్ల జరిగిన తప్పుకి కొంచెం అయినా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. కానీ జరుగుతుందా? అంత అదృష్టం నాకుందా? అదేంటి రత్నం, ఎంతైనా మేనత్త ఆమె కూసోబెట్టాలి. నిజమే పెద్దమ్మా, ఇద్దరు ఆడపిల్లల్ని బయటికి గెంటేసింది, ఇప్పుడు సిన్ని పెద్ద మనిషి అయిందంటే వస్తుందంటావా? సరసు, మేమందరం లేవా, అత్త అంటావుగా నేను కూర్చోబెడతాలే. ఇవన్నీ మేనత్త చేస్తేనే పిల్లకి మంచిది. అదే పెద్దమ్మా, సరసు పిలవడానికి వెళ్తే ఎన్ని మాటలు అంటుందో అదే ఆలోచిస్తున్నా. అమ్మోయ్, అమ్మా అమ్మా, ఏటే ఆ దేవుడు నా మొర ఆలకించాడే, అదిగో అదొస్తుంది. ఇది మళ్ళీ రావడం ఏటే? ఏహే, ఎందుకొచ్చిందో గాని బోర్డు టెక్కులకు పోకుండా దాన్ని ఇక్కడ ఉండిపోమ్మను. ఉతికి ఊడ్చి నా చేతులు మర్రి ఊడల్లా ఎలా వేలాడిపోతున్నాయో చూడు. గెంటేసిన మళ్ళీ వస్తాందంటే దానికేదో అవసరం వచ్చినట్టుంది. ఇదిగో నువ్వు చాకరీకి భయపడి దాన్ని బతిమాలేవు, దానంతటదే నా కాళ్ళ మీద పడి ఇంట్లోకి రమ్మని అడిగేదాకా నేను దిగొచ్చేదే లేదు. ఇదిగో ఇదే వద్దనేది, కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక మిక్సీ, ఒక గ్రైండరు, ఒక వాషింగ్ మిషను, వాక్యూమ్ క్లీనరు, ఆల్ ఇన్ వన్నే అమ్మా అది. అది మాత్రం మర్చిపోకు. నువ్వుండే ఇట్రా, దాన్ని చూడనట్టే ఉండు, పద. మళ్ళీ ఎందుకొచ్చావు? నీ బాబు సంపాదించి వెళ్ళిపోయిన ఆస్తులేమైనా ఉంటే మూట కట్టుకుని తీసుకెళ్దామనొచ్చావా? ఏమో, ఇంట్లోంచి గెంటేసినా ఇక్కడే పడుంటానని బ్రతిమలాడ్డానికి వచ్చిందేమో.
పాడుండడానికి వస్తే నేను ఏటన్నా సరే కుక్కిన పెన్లా పాడుండాలి. ఊరంతా బలాదురు తిరగటం మానేసి ఇంటి పట్టునే చావాలి. పెడితే తినాలి, తిడితే పడాలి. చెప్పిన పని నోరెత్తకుండా చెయ్యాలి. నాగమణి ఇంట్లో ఉండాలనుకుంటే అణిగి మణిగి ఉండాలా? నేను ఇక్కడ ఉండడానికి రాలేదత్తా. నిన్నే మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చానత్తా. అంటే ఏంటి, మా అమ్మనే నీ ఇంటికి వచ్చి చాకరీ చెమ్మని పిలవడానికి వచ్చావా? ఎంత ధైర్యమే నీకు! ఈ నాగమనే నీ ఇంటికి రావాలా? అంత నడమంత్రపు సిరొచ్చిందంటే. అశో, నేను అలా అనలేదత్తా. ఎంత కాదనుకున్నా మనం పరాయి వాళ్ళం అయిపోతామా? అది మన చిన్ని పెద్ద మనిషి అయిందని చెప్దామని వచ్చానత్తా. అయ్యో, అయితే ఇది ఇప్పట్లో వచ్చే ఛాన్సే లేదన్నమాట. మేనత్త చాప మీద కూర్చోబెట్టాలని అందరూ అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన వాళ్ళు మీరు తప్ప నాకింకెవరున్నారత్తా? నీ చేతుల మీదుగానే అంతా జరగాలని అడగడానికి వచ్చాను. రా అత్తా. అందుకని ఇప్పుడు నేను కావాల్సి వచ్చిందా? నీకు ఊరంతా చుట్టాలే కదే. ఊరోళ్ళని పిలుచుకొని ఉత్తుత్తి పేరంటం చేసుకోకుండా నా ఇంటికొచ్చావేటే? అలా అనకత్తా. ఎందరున్నా ఆయన వాళ్లే ఉండాలి. అంతా నువ్వే ముందుండి చేయాలి. జాగ్రత్త, వెళ్దాము. నువ్వేమన్నా సినిమాకి తీసుకెళ్తున్నావా? టిప్పు టప్పగా రెడీ అయి రావడానికి. మా అమ్మ రావాలంటే అల్లా టప్ప కాదు. ఇక నుంచి చెప్పినట్టు వింటానని ఒప్పుకొని మా అమ్మ కాళ్ల మీద పడి బ్రతిమాలుకోవాలి. లేదంటే చాప మీద కూర్చోబెట్టడానికే కాదు, అది ఇచ్చేస్తే చాప మీద పడుకోబెట్టడానికి కూడా రాదు. ఎంత ధైర్యమే నీకు! నా మీదకే చెయ్యెత్తుతావా నిన్ను? ప్రభా, ప్రభా. అడగడానికి ఎవరూ లేరని, సరస్సు తరపున ఎవరూ మాట్లాడడానికి రారని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఇన్ని రోజులు మీరు ఈ అక్క చెల్లెలని ఎలా చూశారో నాకు తెలుసు. అమ్మ నాన్న దూరమైన ఆడపిల్లలు ఆశ్రయం కోసం మీ ఇంటికొస్తే పని మనుషుల కన్నా హీనంగా చూశారు.
ఎన్ని హింసలు పెట్టినా మీ ఇంట్లోనే పడున్నారు. అయినా చెయ్యని తప్పుకు ఇంట్లోంచి గెంటేశారు. ఎన్ని చేసినా మీ ఇంటికొచ్చి చెల్లెల కోసం అంత రిక్వెస్ట్ చేస్తుంటే మానవత్వం కూడా లేకుండా మాట్లాడతారా? ఒక్కసారి అక్కడికొచ్చి చూడండి. సరస్సు ఇంటి ముందు ఊరంతా ఉంది, మీరు మాత్రమే లేరు. మీరే కావాలని ఆ అందరినీ పక్కన పెట్టి మరీ వచ్చింది. మీరొస్తే అక్కడ తనకేమీ కోట్లు కలిసి వస్తాయని కాదండి, మీరొస్తే చాలని. అంతా మీ చేతుల మీదుగా జరిపించాలని. పెద్దరికం వయసుతో రాదండి, పెద్ద మనసుంటేనే వస్తుందని మిమ్మల్ని చూస్తేనే అర్థమైంది. మీకు నిజంగా మనసుంటే ఆలోచించండి. మీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్ల కూడా ఇదే పరిస్థితిలో ఉంటే మీకెలా ఉంటుందో ఊహించండి. ఇంత చెప్పినా మీరు అలాగే ఉంటానంటే ఎవరొచ్చినా రాకపోయినా ఏది ఆగదు. ఎవరున్నా లేకపోయినా జరగాల్సినవన్నీ గ్రాండ్గా. నవ్య, తేజ, ఎస్ మ్యామ్, పిలిచారు. నవ్య పెళ్లి సంబంధం గురించి చెప్పాను కదా, ఈ వారంలో నవ్యం చూసుకోవడానికి పిలుద్దాం అనుకుంటున్నాను. పొద్దుట్నుంచి ఈ విషయం గురించి నేను ఇలాగే వాగుతూ ఉన్నాను కదా, అవునో కాదో ఏదో ఒకటి చెప్పకపోతే ఏమని అర్థం చేసుకోవాలి?
ఏదో స్కూల్కి సంబంధించిన విషయం, బిజినెస్ వ్యవహారం కాదు కదా. కన్న కూతురి పెళ్లి విషయం ఇప్పుడు కూడా మౌనంగా సీరియస్గా ఉంటే ఏమనుకోవాలి? ఏంటి మరిది గారు, కన్నబిడ్డ పెళ్లి విషయంలో కూడా మీరేమీ మాట్లాడకపోతే ఎలా? అసలు ఈ సంబంధం మీకు ఇష్టమా కాదా? నా ఇష్టాయిష్టాలతో పనే ఉందిలేండి వదిన గారు. అదిగో ఏమైనా అంటే ఈ ఒక్క మాట బాగా అలవాటైపోయింది. ఇష్టాయిష్టాలకి విలువ ఇవ్వందాన్నే అయ్యుంటే ఇన్నిసార్లు గొంతు చెంచుకుని హరిచుండేదాన్నే కాదక్కా. కన్యాదానానికి పీటల మీదకి వస్తే చాలు అనుకునేదాన్ని. నిజంగా నా ఇష్టానికి విలువ ఇచ్చేవాళ్లే అయితే నా మనసేంటో తెలుసుకునేవాళ్ళు వదినమ్మా. ఏదైనా చెప్తే తెలుస్తుందక్కా, మౌనాన్ని అర్థం చేసుకునే అంత శక్తి నాకు లేదు. కళ్ళ ముందు మనిషి పడుతున్న బాధే అర్థం కాలేదు, ఇక నా మౌనమేం అర్థమవుతుంది? నిజంగానే అర్థం చేసుకుని ఉండుంటే ఈ ఇంట్లో నా కూతురు పెళ్లి జరగడానికి ముందు నా స్నేహితుడు కూతురు సరస్సు పెళ్లికి ఏర్పాట్లు జరిగేవి. ఏం మాట్లాడుతున్నారక్క? ఒక పక్క కన్నబిడ్డ పెళ్లి గురించి మాట్లాడుతుంటే దాని గురించి ఆలోచించడం మానేసి ఎవరి పెళ్లి గురించో ఆలోచిస్తున్నారేంటి? ఎవరో కాదు వదిన గారు, నా స్నేహితుడు కూతురు. మా వల్ల కన్న తల్లిదండ్రులను దూరం చేసుకుని అన్యాయమైపోయిన ఒక ఆడపిల్ల. ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసేవన్న బాధని మనసులో పెట్టుకొని అదే మనసుతో నా బిడ్డని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం కాదు, శాపమవుతుంది. ఎప్పుడు చూసినా ఎవరికో అన్యాయం చేశావు అన్యాయం చేశావు అంటారేంటక్కా? మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. చేశాం, అన్యాయమే చేశాం. మనల్ని మనం సమర్థించుకోవడం కోసం చేసిన తప్పు ఒప్పు అనుకుంటే అయిపోదు. అసలు ఎప్పుడో వాళ్ళకి న్యాయం చేయాల్సింది, కానీ ఆ న్యాయం నీ నుంచి వస్తే బాగుంటుందేమోనన్న ఆశ ఏదో మూల ఉండి ఇన్నాళ్ళు నన్ను మౌనంగా ఉంచేసింది. కానీ ఈ జన్మకి నీ వల్ల జరిగిన తప్పుని నువ్వు తెలుసుకోవన్న సంగతి అర్థమైంది. ఇంకా ఆశ పెట్టుకోవడం అనవసరం. వెళ్తాను, ఇప్పుడే నా స్నేహితుడి బిడ్డ దగ్గరికి వెళ్ళి నా చేతుల మీదుగా తన పెళ్లి జరిపిస్తాను. నా వల్ల జరిగిన అన్యాయానికి కొంచెమైనా న్యాయం చేసి వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. కంగారు పడద్దని చెప్పండి వదినమ్మా, నేను వెళుతున్నది ఆ ఊరికి మాత్రమే, ఆ ఇంటికి కాదు. నేను వెళుతున్నది ఆ ఊరికి మాత్రమే, ఆ ఇంటికి కాదు. చూసావా, మీ నాన్నకి కన్న కూతురు పెళ్లి కన్నా ఎవరో దారిని పోయేవాళ్ల పెళ్ళి ఎక్కువైపోయింది. అంటే మ్యామ్, నాన్న వాళ్ళకేదో తన వల్ల అన్యాయం జరిగిపోయిందనే ఫీలింగ్లో ఉన్నారు. నో, ఆ మాట మాత్రం అనొద్దు తేజ. ఇన్నేళ్లుగా మా భార్యాభర్తల బంధానికి అడ్డుగోడగా నిలిచిన ఒకే ఒక్క మాట ఇది. ఈ మాట మాత్రం అనొద్దు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిను మోసం చేసి ఈ అంతస్తుకి ఎదగలేదు. కానీ ఆయన అదే భ్రమలో ఉంటూ మౌనంగా ఉంటే దానికి నేనేం చెయ్యాలి? నేనెంతో మంది ఆడపిల్లలకి చదువు చెప్పించి జీవితాన్నిచ్చాను, అలాగే
ఆయన కూడా ఒక స్నేహితుడి కూతురికి సాయం చేస్తున్నాను అని చెప్పి ఏమైనా చేసుకోమను ఎవరు కాదనరు. కానీ అన్యాయం చేశాం కాబట్టి న్యాయం చెయ్యాలన్న మాటే తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏకంగా కన్నబిడ్డ పెళ్లి చూపులన్నా పట్టించుకోకుండా అక్కడికెక్కడికో వెళ్తానని ఎలా బయలుదేరిపోతున్నారో చూడు. పైగా ఆ ఊరంటేనే నాకు అసహ్యం. ఆ ఊరి గాలి కూడా తగలడం నాకిష్టం ఉండదని తెలుసు. అయినా వెళ్తున్నారంటే ఏమనుకోవాలి? ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చేవాళ్లు మీ నాన్న ఎక్కడని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? వాళ్ల ముందు ఎలా తలెత్తుకోవాలి? మీరేం టెన్షన్ పడకండి మ్యామ్. నాన్నేదో ఆవేశంలో అనుంటారు గాని చెల్లెలి పెళ్లి చూపులకు ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను మాట్లాడతాను. జిగ 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 జి